రాజకీయాలు రోజుకో విధంగా తయారైతున్నాయి. ఖమ్మం జిల్లాలకు చెందిన మాజీ మంత్రి తుమ్మల బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇద్దరు పాలేరు సీట్ పై గురిపెట్టడం ఆసక్తి రేపుతుంది. పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇటివల అనుచరుల సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల ప్రకటించారు. అయితే అదే స్థానంలో నుంచి తాను కూడా బరిలో ఉంటానని గతంలో శర్మిల ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరితే టికెట్ ఎవరికి ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారాన్ని ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. ఫోనిలో నాగేంద్ర. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కొత్త చిక్కుకొచ్చబడింది. ఇప్పుడు ఇది సర్వత్రా ఆసక్తి కలిగిస్తా ఉంది. ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వస్తున్న అక్రనేతలకు అభయహస్తం ఇస్తున్న అధిష్టానానికి వారు కోరుతున్న సీటు పీఠముడి విత్తం చిక్కుముడిగా మారుతా ఉంది. ఇందుకు ఎగ్జాంపుల్ గా పాలేరు సీట్ నే హాట్ టాపిక్ గా అందరు చెప్పుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు, అదే సందర్భంలో వైఎస్ఆర్ సిపి అగ్రనేత శర్మిల కాంగ్రెస్ లోకి స్వాగతం పలుకుతున్నా వారిద్దరు అనుకుంటున్న సీటు మాత్రం ఒకటే కావటం ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తా ఉందని ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన 4 దశాబ్దాలుగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావటం పట్ల కాంగ్రెస్ అధిష్టానం చాలా సానుకూలంగా ఉంది. ఇప్పటికే డిఫిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి స్వయంగా ఆయనని పార్టీలో చేరాలని ఆహ్వానించారు. మరొకవైపు వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు ఉన్న శర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసేందుకు నిన్న సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒక మంచి ముహూర్తం మాత్రమే మిగిలింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఈ ఇద్దరు అగ్రనేతలు కోరుతున్న సీటు ఒకటే కావడం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి తలనే మారుతా ఉంది. శర్మిల ఇప్పటికే పాలేరు సీట్ నుంచి పోటీ చేస్తానంటూ పాలేరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి వరుసగా ఇక్కడ ప్రచారాలు నిర్వహించడం కార్యక్రమాలు నిర్వహించడం చేస్తా ఉంది. ఇదే సందర్భంలో పాలేరు నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తాను ఈసారి పాలేరు బరిలో ఉంటానని పాలేరు నుంచి గెలిచి తీస్తానంటూ ప్రతిజ్ఞ చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతా ఉంది. ఒకవైపు ఇద్దరు ముఖ్య నేతలు కావటం ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి ఎంతో బలోపేతం చేసే నాయకులు కావడంతో వారిద్దరు కోరుతున్న సీటు ఒకటే కావడం ఇప్పుడు ఈ సీటు విషయంలో ఎలా ముందుకు పోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లగులాలు పడుతున్నారు. వీరిద్దరూ పాలేరు సీటు కోసం ఇలా కుస్తీ పడుతుండగా మధ్యలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తాను పాలేరు బరిలో ఉంటానంటూ సంకేతాలు ఇవ్వడం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అయోమయాన్ని గురి చేస్తా ఉంది. ఈ ముగ్గురు నేతల మధ్య షార్ట్అవుట్ చేసి ఎవరికి పాలేరు సీట్ దక్కుతుందనే అంశంపై మాత్రం ఇప్పుడు చాలా తీవ్రమైన చర్చ జరుగుతా ఉంది. వచ్చే వారం రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.